मुंदुकी मंचि रेसिपी तो वच्चेसिंदी ఆరిస్ పేంట తెలుసుకునే ముందు మీరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ రోజు రాధమ్మ తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మనకి మార్నింగ్ చాలా మందికి మంచి బ్రేక్‌ఫాస్ట్ కావాలని అనుకుంటారు కదా సో ఎప్పుడు రొటీన్ గా పూరీ ఉప్మా అలా కాకుండా అండ్ నేను ఈ రోజు మీకు ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ ఆ రెసిపీ ఏంటంటే బటర్ ఎగ్ దోశ सो आ बटर एग् दोस एला तैयार चेयर दाखिल कावास इंग्रीडेंट इनको सो पैन पे स्टव वैली पैन बीटी इंदो चाल बटर वेस फस्ट दीन दीन तो अल्लाई आनन तो इला अल्लाई तरह दोस पिंट उ कदमी दोस नैन दोसला वे దీని బాగా పల్చగా తట్టుకుంటానండి ఇలా తట్టుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటున్నాను అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకుంటానండి చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో బటర్ పైన చిన్న చిన్న పీసులు కింద సర్దుకుంటున్నానుండి చూసారు కదా స్లైస్ లా కట్ చేస్తున్నాను అండ్ ఈ బటర్ వల్ల దోసకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దోసలోంచి ఇప్పుడు ఆల్్రెడీ చూసారా కాల్తుంది అండ్ పైక్ కూడా వచ్చేసింది దోస సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రెండు ఎగ్స్ తీసుకుంటానండి రెండు ఎగ్స్ పగలగొట్టి ఈ దోస మీద వేసుకోవాలి ఈ ఎగ్స్ ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్ టేస్ట్ లెస్ ఉంటుంది కదా చప్పగా ఉంటుంది సో అందుకని మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి సో ఇది సిమ్ లో పెట్టుకొని మనం ఉంచుకోవాలి స్టవ్ అప్పుడే మనకి మొత్తం ఇదంతా బాయిల్ అవుతుంది ఫస్ట్ తక్కువ వేసుకున్నాం కదండి బటర్ సో ఇట్ బిట్ చుట్టూ దోస కిందకి వెళ్ళేలాగా బటర్ మనం అప్లై చేసుకోవాలి కొంచెం నేను ఇది కూడా స్లైసెస్ లా కట్ చేస్తున్నాను అండ్ బటర్ డైట్ చెప్పేటప్పుడు కూడా మనకి బటర్ యూస్ చేయమంటారండి ఆయిల్ కి ఆల్టర్నేటివ్ గా एग् दोश ने तिगेना मल्ल रिवर्स मार्चकना एंकंटे एग् वेस तरह तिगवे एक्व सूडो एंकंटे एग् माड़ी सो जस्ट इधी लाइट फ्रई अ तरह मल्ल नार्मल दोश तिगे सो चूसर कदा इध फैन कोश సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో తిరిగేసి ఉంచుకుంటాను ఈ దోస బాగా కాలిందండి చూసారు కదా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుంటానండి చూసారు కదండి ఎంత టేస్టీ అయిన బటర్ ఎగ్ దోస అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను అండ్ ఇది మనకి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లా ఉంటుందండి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా సో आ टेस्ट वस्तुंदी सो मीर कोड़ा ट्राई चेयंडी चाला बागुंदंडी निजंगा नेनु बयट स्ट्रीट फुड तिंटाम कदा मनम
సో అలాగే ఉంది ఆ టేస్ట్ వచ్చింది చాలా స్పైసీగా ఉంది అండ్ బట్టర్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుద్ది మీకు నేను చెప్తున్నాను కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై